ఇన్నొద్దులు, కొత్త కొత్త సినిమాలు, క్రికెట్ మ్యాచ్లు, టీవీ సీరియళ్లు, అసొంటాటితోనే పబ్లిక్ పొదువవుతుందని అనుకున్నాం కానీ ఇప్పుడు మైకుల ముంగట లీడర్లు చెప్పేటి ముచ్చట్లతోనే పబ్లిక్ ఎక్కువ పొద్దెల తీస్తుర్రు. ఎందుకంటే సినిమాలను మించి, సీరియల్స్ను మించిన డైలాగులు, ఫైటింగ్లు రాజకీయాలలోనే ఎక్కువగా కానొస్తున్నాయి అన్నట్టు ఏపీలో అసెంబ్లీ మీటింగ్లు అవుతున్నాయి. ఒక్కసారి మన లీడర్ల ముచ్చట్లు ఎట్లెట్లున్నాయో చూసొద్దాం పారి. ఏపీలో రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్నాయాలల్లా అసెంబ్లీ సమావేశాలు శురువైనాయి. ఓ కాంచి ఓట్లు దగ్గర పడుతుంటే లీడర్ల మీటింగులు, ఓట్ల ప్రచారాలు అన్నింటినీ పక్కకు పెట్టి అసెంబ్లీ మీటింగులకు వచ్చారు. మీటింగులు పెట్టి మైకుల ముంగట ఎగస్ పార్టీల మీదకి దుబ్బెత్తి పోసుకునేటి లీడర్లు ఇప్పుడు అసెంబ్లీలో నాలుగు గోడల నడుమ ఒకరి మీదకొకరు దుబ్బెత్తి పోసుకునే తందుకు తయారయ్యారు. తొలుత గవర్నర్ సార్ మాట్లాడుతుంటే సైకిల్ పార్టీ వాళ్ళు చిరుబుర్రులు ఆడుకుంటా అసెంబ్లీ నిడిచిపెట్టి బయటికి పోయారు. అంతేకాదు ప్లకార్డులు పట్టుకుని నిరసన చేశారు. బాలకృష్ణ సారు ప్లకార్డులు పట్టుకొని ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఎంబడేసుకొని అసెంబ్లీని చుట్టుముట్టిండు. నడమ నడమ పోలీసు లాగబట్టినా ఆగకుండా జగనాల సారి మీదికి, పంక పార్టీల సర్కారు మీదికి గజ్జలు కట్టుకుని గజం గజం ఎగిలినంత పని చేసిండు. మందు కొట్లు బంద్ చేస్తానని చెప్పి రాష్ట్రాన్ని మందుల ముంచిండు. పోలవరం సంగతే లేదు, మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్లను అడుగెక్కిచ్చిండు అనుకుంటా మస్తు గడానికి వచ్చారు. అందరేమో గాని బాలకృష్ణ సార్ అయితే తోటి వాళ్ళని ఎంబడేసుకుని తాజ్ బాంబు బుస్సలు కొట్టినట్టే బుస్సలు కొట్టుకుంటా సర్కారాల మీదకి ఈగిన తెక్కొని వెళ్ళేసిండు. తోక మీద నిలబడి సర్పాలు కదా సర్లన షిటికేసినట్టే నినాదాలు చేసేరు. మొత్తానికైతే నాలుగొద్దులు అయ్యేటి అసెంబ్లీ మీటింగులలో తొలత నాడు అధికార పక్షం ప్రతిపక్ష పోళ్లకు నడుమ పాముకు ముంగిసకు నడిచినట్టే నడిచింది పంచాది. మరి చూడాలే తదిమ్మ మూడొద్దులు ఎట్ట నడుస్తుంది ఏంది అని ఎడిదిగా. ఏం సంగతే అన్న, ఎప్పుడన్నా నువ్వు మేడారం జాతరకు పోయినవా అనే పోలేసి వెళ్ళే. అప్పుడెప్పుడు చిన్నతనాన మా తాతెంబడి పోయినా కానీ ఏడ తీరిక దొరుకుతుంది చెల్లె జాతరలకు పోయేతందుకు. మరి ఈసారన్న పోదాం రారా అదే అన్న. అగ్గో, ఇప్పుడు మేడారం జాతర శురువైన కాడ నుంచి ఏడ ఇద్దరు కూసున్నా ఇదే ముచ్చట. ఒక్క పబ్లికే కాదు, పెద్ద పెద్ద లీడర్లు కూడా ఇదే ముచ్చట మాట్లాడుకుంటుర్రు. కావాలంటే చూడుర్రి. ఎంపీ అయినాక తెలంగాణ ఏర్పాటు కావాలని మొక్కి 2013లో అప్పుడు అనేక సార్లు వచ్చినా ఒక మాట ఆగుతున్నది. 2014లో తెలంగాణ బిల్ ఫిబ్రవరి 13 రోజు పార్లమెంట్ ఇంట్రడ్యూస్ అయ్యే రోజే సేమ్ డే వనం నుంచి దేవతలు కిందికి మన గదెల కాడికి వచ్చారు అనేది లెక్క కరెక్టేనా? కదా అది నువ్వెప్పుడన్నా వచ్చినావా అనే అన్న మేడారం తల్లుల్ని దర్శనం చేసుకున్నావా, దండం పెట్టుకున్నావా అని మంత్రి సీతక్క అంటే, వచ్చినాక శానా మాటలు వచ్చిన 2014లో గద్దెల మీదకే తల్లుల్ని తీసుకుపోతున్నారు, ఇటు ఎమ్మట్లనే తెలంగాణ ఇల్లు పెట్టిదక్క, గా మేడారం సమ్మక్క సారలమ్మ తల్లుల దీవెనలతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందక్క అన్నట్టే చెప్పుకొచ్చిండు మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. ఇంకా ఇంకేం మాట్లాడుకున్నారో ఇనూరి? మన 6 గ్యారంటీలలో మహిళలు బస్ ఫ్రీ ఇచ్చాక నేను కొంచెం భయపడ్డా. ఇంతమంది ఇప్పుడు రోజు 34 ఎంత జరిగింది అనుకుంటున్నారు? 14 కోట్లు దాటిపోయింది. అలా రోజు సంఖ్య మహిళలు పెరుగుతూ ఉంది. అయితే ఈ సమ్మక్క సారక చేస్తే బస్సులు మేనేజ్మెంట్ అయిద్దా కదా అని భయపడి మీటింగ్ రోజు కూడా ఏం చెప్పినా దేవాలయం కార్యక్రమం నిర్వహించేది ఒకరైతే, వచ్చేపోయేటలకు జనాభా సంబంధించి ఒకరైతే, బస్సుల నిర్వాహకులు స్పెషల్ ఆఫీసర్లు పెట్టి క్రౌడ్ మేనేజ్మెంట్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది. రేపు ఒక్క టైర్ కింద అయింది అనుకో బస్సు అయిపోయింది మొత్తం ఎంతో కిలోమీటర్ ట్రాఫిక్ అవుతుంది. అందుకే మధ్యలో మధ్యలో ట్రైన్లు పెట్టడము ఇటువంటి వ్యవహారం చేయకపోతే నడుతుంది. ముందుగాల ఫ్రీ బస్సులు అనగానే నడిపియలేస్తామా లేదని భయం అయింది, కానీ మాట ఇచ్చినాం కాబట్టి నడిపియాలే కదా అక్క, అందుకనే నడిపిస్తున్నాం. అంతేకాదు తలుల కాడికి వచ్చేటి భక్తులకు కూడా అన్ని తీల సౌలతులు చేస్తున్నాం అని మంత్రి పొన్నం సార్ అనగానే ఇక అన్న మాటలు విన్నాక సీతక్క ఏమన్నదో ఇనూరి? మీరైతే ఫస్ట్ మీ శాఖ నుంచి మహిళలకు బస్ ఫ్రీయే కాకుండా ఇప్పుడు జాతరకు కూడా నాకు డౌట్ ఉండే, అసలు మరి ఇస్తారా ఇయ్యరా ఇస్తారా ఇయ్యరా, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, మేనేజ్ చేయడం కూడా కష్టమే. బస్సులు కూడా మనకు సరేరా, అంత గతంలో చూస్తే ఆ బస్సులను పట్టించుకునేది లేదు, రిపేర్లు లేవు, నాగమాగా ఉన్నాయి. అగనాట అక్కకు కూడా ముందుగాల అట్టనే అనిపించిందట. మేడారం జాతరకు పోయేటి ఆడవాళ్లకు బస్సులలో పీలి టికెట్ ఇస్తారా ఇయ్యరా ఇస్తారా ఇయ్యరా అని అక్కకు కూడా గుడుకు గుడుకు అన్నట్టే ఉండేనట. కానీ ఆఖరికి ఇచ్చినందుకు సంబరంగానే ఉన్నది అన్నట్టే చెప్పుకొచ్చింది మంత్రి సీతక్క. ఇగో ఇట్ట మంత్రులు ఇద్దరు మాట్లాడుకుంటా కార్ల కూర్చొని మేడారం సమ్మక్క సారలక్క గద్దెల కాడికి పోయి తల్లుల్ని దర్శనం చేసుకున్నారు. అంతకంటే ముందుగాల ములుగులున్న గుట్టమ్మ తల్లికి
పూజలు చేసిండ్రు. అట్ట పోత పోత మంత్రులిద్దరు వన దేవతల గురించి మాట్లాడుకుంటా పోయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పొట్టు పొట్టు తిరుగుతుంది. ఇక ఇదిట్టుంటే ఈ నెల 21 నుంచి 24 దానక అయ్యేటి మేడారం సమ్మక్క సారలక్కల జాతరకు అన్ని తీర్ల సవలతులు అవుతున్నాయి. పనులన్నీ ఎట్టెట్టయితున్నాయి. ఏందేందని సీతక్క ఎమ్మటుండి అన్ని తీర్లగా అలసుకుంటూనే ఉన్నది. పనులన్నీ తొందర తొందర కావాలి, పబ్లిక్ కు తిప్పలు కావద్దు, భక్తులకు అన్ని తీర్ల సవలతులు ఉండాలని అధికారులకు ఆర్డర్ లేస్తూనే ఉన్నది సీతక్క. ఎప్పటికంటే ఈ 7 భక్తులు ఇంత ఎక్కువనే వచ్చేటట్టున్నారు అనుకుంటున్నారట. చూడాలే మరి జాతర ఎట్టెట్టయితది ఏంది అనేది. గాని తెలంగాణలో షై పార్టీ ఎలుగులైనాక వచ్చేది పెద్ద జాతర, అది మేడారం సమ్మక్క సారక్క జాతర అవుడుతోని ఈ పది తెలంగాణలున్న షై పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు లీడర్లు అందరూ బాగానే వచ్చేటట్టున్నారు కదా జాతరకు అనుకుంటున్నారట. ఇప్పుడు ఇద్దరు మంత్రుల ముచ్చటిన్న పబ్లిక్. మీటింగ్లు పెట్టి చంద్రాల్ సార్ సాపిచ్చుడు. ఎమ్మటే ఫ్యాన్ పార్టీ వాళ్ళు మైక్ల ముంగట్టుకొచ్చి రిటర్ల పంచులు వేసుడు. అదిని ఇటు పంక పార్టీ వాళ్ళ మీదకి పవనాల్ సార్ పనులు కొరుకుడు. ఇట్లా మాటకు మాట దెబ్బకు దెబ్బ అన్నట్టే నడుస్తున్నది ఫ్యాన్ పార్టీ వాళ్లకు సైకిల్ గిలాస పార్టీ వాళ్లకు నడుమ యుద్ధం. అందరేమో గాని పంక పార్టీని ఏమన్నా అంటే అసలు ఊకోడు అంబటి సారు. మరి ఎవరేమన్నారో ఏమో గాని అంబటి సారు జన సైనికుల మీదకి బుసునలేసిండు. ఈ నురి ఏమన్నాడు? ఏపీలో ఓట్లు దగ్గర పడుతుంటే రాజకీయాలు వాడి వేడి మీద నడుస్తున్నాయి. డీ అంటే డీ అన్నట్టే సైకిల్ పార్టీ వాళ్ళు గిలాస పార్టీ వాళ్ళు ఒకటే పంక పార్టీ వాళ్ళని తిడుతుంటే వాళ్లకు మా సీఎం సార్ కావాలనా, నేను ఒక్కడిని సరిపోనా అన్నట్టే పంక పార్టీ తరఫుకేంచి అంబటి రాంబాబు సార్ సురుకులు పెడుతుండు. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఇచ్చిన ప్రతి మాటను చెత్తబుట్టలో వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇది వారి వ్యత్యాసం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. పనుల పని అన్నట్టే ఇటు గిలాస పార్టీ పెద్ద పవనాల్ సార్ ను కూడా అరుసుకుండు. పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి వెళ్ళి వచ్చాయంట పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి. దేనికి వెళ్ళాడో నాకు అర్థం కాల. ముష్టి కోసం వెళ్ళాడా? సీట్లు ముష్టి కోసం? అయ్యా నేను చెప్తున్నానయ్యా, ఆ జనసేన కార్యకర్తలకి జనసేన నాయకులకి మాకు టికెట్ వస్తుంది, మేము గెలుస్తాము ఓడతాము అని కంగారు పడుతున్నటువంటి జనసేన నాయకులందరికీ చెప్తున్నా, కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదకండి. చంద్రబాబు నాయుడు గారి మాట విని పవన్ కళ్యాణ్ ముంచే పరిస్థితిలో ఉన్నాడు. పాలోలు పాలోలు పంచాది పెట్టుకుంటే పోతులకెట్టు కుక్కలెత్కపోయినట్టే ఉంటది. పవనాల్ సార్ను చంద్రాల్ సార్ను నమ్మి తిరిగితే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే ఉంటది అన్నట్టే జన సైనికుల సేవల కీసుపెట్ట ఊది చెప్పినట్టే చెప్పిండు మంత్రి అంబటి సారు. అంతేకాదు పొత్తు పొత్తు అని ఒత్తులేసుకుని తిరుగుతుర్రు గాని సీట్లు వంచుడైనాక తెలుస్తుంది చంద్రాల్ సార్ జిత్తులేందో అన్నట్టే మాటల బాణాలు వేసిండు. ఇంకేమన్నాడో ఈనుర్రి? సక్సెస్ఫుల్ సీఎం గా ఈ రాష్ట్రంలో చరిత్రలో నిలబడిపోతాడు, మళ్ళా గెలిచిన ముఖ్యమంత్రిగా నిలబడబోతున్నాడు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండవసారి ఏ విధంగా నిలబడ్డాడో ఆ విధంగా ఎన్ని పద్మవ్యూహాలు వేసినా, ఎందరూ కలిసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని చీనికలు చేసినా చరిత్రలో నిలబడేటటువంటి విజయాన్ని జగన్మోహన్ రెడ్డి చూపించబోతున్నాడు రాష్ట్ర ప్రజానీకానికి. రాష్ట్ర ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆగనట, ఎంత మంది వచ్చినా జగనాల్ సార్ ను ఎంత ఆపాలని ఎన్ని అడ్డుపీడకలేసినా పద్మవ్యూహంలో చిక్కిన అభిమన్యుడు కాదు మా జగన్ సారు. మళ్ళోసారి సీఎం అవుతాడు అన్నట్టే చెప్పుకొచ్చిండు మంత్రి సారు. ఇక ఇట్లా ఏపీ అసెంబ్లీ సమావేశాల ముంగట మంత్రి సారు మాటలు యుద్ధం చేసిండు ఎగస్ పార్టీ వాళ్ళ మీదకి. మరి చూడాలే దీని మీద అవతలి పార్టీ వాళ్ళు ఏమంటారు ఏంది అనేటిదిగా. ఏపీలో షై పార్టీ పగ్గాలు అందుకున్నాక షర్మిలక్క చిన్న హుషారు చూపిస్తలేదు. యాత్రలు చేసుడు, మీటింగ్లు పెట్టుడు, కార్యకర్తలతోని మంత్రణాలు జరుపుడు, ఇట్లా ఏడిగిపోయిన పంక పార్టీ సర్కార్కు సురుకులు పెట్టుడు తిది తప్పకుండా వాటిస్తుందక్క. అట్లా ఇప్పుడు షర్మిలక్క జిల్లాల పర్యటన చేస్తున్నానని చెప్పుకొచ్చింది. కానీ మళ్ళీ ఇప్పుడు వాయిదా పడ్డదంటుర్రు. ఏమైంది, ఎందుకు వాయిదా వేసిర్రు అనేటిదంతా ఒకసారి అరుచుకుని వద్దాం పారి. ఏపీలో సోమవారం సంద అవుతుంది అనుకున్న షై పార్టీ పెబ్బ షర్మిలక్క జిల్లాల పర్యటన ఆగిందట. మళ్ళోసారి ఊరు వాడ పల్లె పట్నం అని తేడా లేకుండా తిరుగుతుంది. పోయిన కడల్లా వాళ్ళ అన్నను శాపిస్తుంది. షై పార్టీ ముచ్చట గొప్పగా చేస్తది అని అనుకుంటే ఒంట్ల సుస్తాపుడుతోని అక్క యాత్రకు బ్రేకులు పడ్డట అవుతుందట. ప్రత్యేక హోదా మీద ఢిల్లీ పంచాదిని ఢిల్లీలోనే తేల్చుకుంటానని మళ్ళోసారి పోయి ఢిల్లీలో దీక్ష చేసిన ముచ్చట యాదుకున్నది కదా, ఆ వాట్ల దీక్ష చేసినందుకే అక్కకు ఒంట్ల పానం సుస్తైందట.
మైక్ల ముంగట మొత్తుకొని గొంతుకల నొప్పో తీగొచ్చిందట. అందుకనే సోమవారం సంధి ఏడొద్దుల దాకా జిల్లాల పొంటి తిరిగే కార్యాన్ని కాసంత కాలు కట్టేసినట్టు చేసిందట షర్మిలక్క. అట్లా రెండొద్దులు పానం నిమ్మలం చేసుకుని మళ్ళా 7వ తారీఖు అంటే బుధవారం సంధి మళ్ళా యాత్ర షురూ చేస్తదట. అట్లా బాపట్ల కెంచి యాత్ర సాల్ చేసి జిల్లాలు పట్టుకొని తిరుగుతుందట. ఇక ఇదిట్లుంటే తెలంగాణలో పెట్టిన పార్టీని తీసుకుపోయి షేయి పార్టీలో కలిపి ఏపీ షేయి పార్టీ పగ్గాలు అందుకున్నాక అక్కను అప్పుడు ఎవ్వలతోనే అయితలేదు. ధర్నాలు చేస్తుంది, మీటింగ్లు పెడుతుంది, సభలు సమావేశాలు పెడుతుంది, మైక్ అందుకొని వాళ్ళ అన్న జగన్నాథ్ సార్ ని పంక పార్టీని పొట్టు పొట్టు సాపిస్తుంది. ఇక ఇప్పుడు జిల్లాల పర్యటన సాలైనాక కూడా మళ్ళా అట్లనే సాపిస్తుంది, ఏం ఊకోదు అని అనుకుంటురట ఇప్పుడు ఏపీ పబ్లిక్. ఏమో మరి ఏం చేస్తుందో ఏమో చూడాలి. ఓట్లు దగ్గర పడుతుంటే లీడర్ల ప్రచారాలు ఎట్లుంటాయి? ఎన్న లేనోళ్ళు కూడా పబ్లిక్లోకి వస్తుంటారు. అక్క, షెల్లే, అన్న, తమ్ముడు, బాబాయ్, అవ్వ, తాత అనుకుంటా మస్తు మస్తు ముచ్చట్లు చెప్తుంటారు. పక్క పొంటి కూర్చొని భుజాన మీద చేయేసి ముచ్చట్లు చెప్తుంటారు. పబ్లిక్కు సపర్యాలు చేస్తుంటారు. ఇప్పుడు ఏపీలో కూడా అట్లనే మస్తు జోరుగా అవుతున్నాయి ప్రచారాలు. అందరేమో గానీ ఈ మేడం చూడుర్రి ఏం చేస్తున్నదో. ఓ కాంచి గిలాస పార్టీ పెబ్బ పవనాలు సార్లు సీట్లు పంచుకునే కార్యం మీద చంద్రాలు సార్లతో మీటింగులు పెట్టుకుంటారు, మంతనాలు చేస్తుంటే ఇటు అలా పార్టీ లీడర్లు ప్రచారాలు జోరుగా చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామల గిలాస పార్టీ తరపు కించి ఆ పార్టీ సమన్వయకర్త రమాదేవి మేడం ప్రచారంలో మునిగి తేలుతుంది. అలా పార్టీ గుర్తు గిలాస పట్టుకొని ఇగో ఇదే మా గుర్తు అన్నట్టే ప్రచారం చేస్తున్నది. అంతేకాదు, షాయి కొట్టు కడిగి పోయి గిలాసుల నిండా షాయి పోసి చుట్టుముట్టుండే పబ్లిక్ కు తలో గిలాస ఇస్తున్నది. ఇట్ట రెండు చేతులలో రెండు గిలాసులు పట్టుకొని ఇక దాగులి షాయి దాగులి మాకు ఓటెయ్యి అన్నట్టే ప్రచారం చేస్తున్నది మేడం. ఇట్ట అందరి షాయి అప్పచ్చినాక అక్కడికి వచ్చిన భవన నిర్మాణ కార్మికులతో ముచ్చట్లు పెట్టి మంచి షెడ్లన్నీ అరుచుకున్నది మేడం. అలా పార్టీ పెబ్బ భవనాలు సార్ మీటింగులు అనుకుంటూ తిరుగుతుంటే పార్టీ లీడర్లు కార్యకర్తలు పబ్లిక్ ను ఎంబటేసుకొని పోయి ఇంటింటికి తిరుగుతున్నారు, ఓట్లు అడుక్కుంటున్నారు. ఇక ఇదిట్టుంటే ఇటు ఏపీల రాజకీయాలు మా జోరుగా నడుస్తున్నాయి. ఇటు గిలాస పార్టీ సైకిల్ పార్టీ వాళ్ళు పొత్తు పెట్టుకుని ప్రచారం చేసుకుంటుంటే అటు పంక పార్టీ వాళ్ళు షేయి పార్టీ వాళ్ళు వాళ్ళ తరీకలాలు ప్రచారాలు జోరుగానే చేసుకుంటున్నారు. ఏదన్నా గాని ఇది గాని ఏపీలో మూడు పార్టీలు ఉండుడుతోనే రాను రాను మూడు ముక్కలాట అన్నట్టే నడుస్తున్నది పోండి రాజకీయం. రెండు మూడు వారాల కాడ నుంచి ఏడ చూసినా ఏడ నలుగురు కూర్చున్నా అయోధ్య రామ మందిరం ముచ్చటే చెప్పుకుంటుర్రు. మనం ఎప్పుడు పోవాలనో రాములవారి దర్శనానికి అన్నట్టు కలలుగంటుర్రు చాలా మంది దాకా. అట్లా కలలుగనేటోళ్ళు కలలుగంటనే ఉన్నారు. ఏదైతే అది అయ్యిందని పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. అట్లా దిన మస్తు మంది పోయి రాములవారిని దర్శనం చేసుకుని వస్తుర్రట. మనం కూడా అట్లా పోయి దర్శించుకొని వద్దాం పారి. అయోధ్య రామ మందిరంలో బాలరాముడు కొలువు తీరి రెండు వారాల కంటే మీదనే అయింది. అయినా అప్పటి సంధి ఇప్పటిదానికా భక్తులు మాత్రం అస్సలు ఆగుతలేదు. దినాం పుట్టలంగెళ్లిన శీమల లెక్కనే వస్తూనే ఉన్నారు భక్తులు. వచ్చిన భక్తులు రాములవారి దర్శన భాగ్యం చేసుకుని మొక్కులు పెట్టుకుంటున్నారు. అటంక రాములల్ల ఆలయానికి కట్నాలు కానుకలు సమర్పించుకుంటూనే ఉన్నారు. అయోధ్యలో రాములవారి దర్శనానికి అనుమతి ఇచ్చినప్పటి సంధి ఫిబ్రవరి 3వ తారీఖు నాటి దానక ఏం తక్కువ 25 లక్షల మంది దానక భక్తులు రాములల్ల దర్శనానికి వచ్చారట. అంటే దినాం ఓ 3 లక్షల మంది దానికి వస్తున్నారు అన్నట్టే. అట్టొచ్చిన భక్తులతోని ఉండిల పైసలు వేసిన వాళ్ళు, చెక్కులు రాసి ఇచ్చిన వాళ్ళు, ఆన్లైన్ లెక్కించి కానుకలు వేసిన వాళ్ళు, యూపీఐ కోడ్తోని రాములవారికి కట్నాలు చదివించిన వాళ్ళు, ఇట్టా అందరేసిన కట్నాలు కానుకలు అన్ని కలుపుకొని ఏం తక్కువ 20 కోట్ల కంటే మీదనే సొమ్ము వచ్చిందట రాములవారికి. ఇవన్నీ మేము చెప్తున్న లెక్కలు కాదు, మీరు రాస్తున్న రాతలు ఏం లేవు. గుడి అధికారులు, గుడి ట్రస్టులు ఉండేటోళ్ళు చెప్తున్న లెక్కలే ఇవన్నీ. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే అయోధ్య రాములవారి గర్భగుడికి పోయేటితో వల్ల 4 పెద్ద కానుకల పెట్టెలు పెట్టిరాట. అన్నింటికంటే అండ్లనే కట్నాలు ఎక్కువ పడ్డాయట. ఇకట్ట ఉండిలలో పడ్డ కట్నాలన్నింటినీ 11 మంది బ్యాంకులలో నౌకర్లు చేసేటోళ్ళు, ఓ 3 ఆలయ ట్రస్టులో పనిచేసేటోళ్ళు, మొత్తం 14 మంది కలిసి లెక్కలు పెట్టిరాట. ఇక ఇదిట్టుంటే ఇటు రాములవారిని అందరు దర్శనం చేసుకోవచ్చు అన్న కాంచి సందకాన్ని వెళ్ళేసి సరయు నదుల స్నానాలు చేసి రాములవారిని దర్శనం చేసుకునేటందుకు గుంపులు గుంపులు వస్తున్నారు భక్తులు. అంటే రాములవారి దర్శన భాగ్యం కోసం కండ్లు కాయలు కాసేటట్టు ఎదురు చూసుకుంటుంటున్నారు అన్నట్టు. అట్టొచ్చిన భక్తులను ఆగబడ్డు పోలీసు వాళ్ళకు కూడా వశపడ లేకుండా అవుతుందంటే నమ్మూరి. ఇగిట భక్తులు వస్తున్నారు కాబట్టి రాములవారికి గనిగానం కట్నాలు పడుతున్నాయి అనుకుంటున్నారట అక్కడికి వచ్చేటి భక్తులు. చూడాల మరి ముందటి పొడుగుతో రాములవారి దర్శనానికి ఇంకెంత మంది భక్తులు వస్తారు, ఇంకే పాటి కట్నాలు పడతాయి ఏంది అనేటిదిగా.
అందాలు చూడతరమా అన్నట్టే ఉంటాయి కొన్ని దిక్కుల ప్రకృతి సుందర అందాలు. సీజన్ను బట్టి ప్రకృతి అందాలు పబ్లిక్ను ఆకట్టుకుంటాయి. అట్లాంటి ఆకట్టుకునే చోట్లు ఎక్కడన్నా ఉన్నాయంటే టూరిస్టులు ఊకుంటారా జయపూర్రి? సందు దొరికితే చాలు చూసేతందుకు ఎగేసుకొని వస్తారు. అవి అట్లనే ఒక ఆడికి ప్రకృతి అందాలను చూసేతందుకు టూరిస్టులు ఎగబడ్డారట. ఎక్కడో మరిగా ముచ్చట మనం కూడా చూద్దాం బారి. కాంచి సల్ల సల్లగా మొగిలి మీదికెంచి మంచు కురుస్తుంటే గరం బట్టలు తొడుక్కొని నెత్తికి శెత్తిర్లు కొప్పెర్లు పెట్టుకుని మంచు అందాలను ఆస్వాదించేందుకు పోతున్నారు పబ్లిక్. హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న సిమ్లా, మనాలి, రాజూరి ఏరియాలలో మంచు గట్టిగా కురుస్తున్నది. మంచు గడ్డలు పడుతుంటే మంచు గడ్డల నడుమ మజా చేయనీకే బండ్లు కట్టారు. సిమ్లా మనాలికెల్లా పోయేటి బాటలన్నీ ఇట్లా బండ్లతోనికి గెలిచినాయి. ఇటు ఐతారం గోలిగా సెలవు ఉండుతోని బండ్లు బయటికి తీసారు. పొల్లగాలను ఎంబడేసుకొని పోయి మంచు గడ్డల నడుమ ఆటలాడుకుంటా మస్తు సందడి చేసేది. అగా చూడు ఎట్ట మంచు కురుస్తున్నదో. ఇండ్ల మీద తవ్వల పొంటి షెట్ల శ్యామల మీద ఏడ చూసినా తెల్లడి పాల నురుగాసు వంటి మంచు కనపడుతుంటే చూసేతందుకు రెండు కళ్ళు దాల్తలేవు కదా. మొగిలి మీదికెంచి పిల్లలకు పిల్లలు మంచు పడుతుంటే కూడా బుడ్డ పొల్లగాలను ఎంబడేసుకుని చెవుళ్లకు చల్లడి గాలి పోకుండా మంకీ క్యాపులు తగిలించుకొని ఎంట తీసుకుపోయేది. పెద్దోళ్ళు బుడ్డ పొల్లగాళ్ళని తేడా ఏం లేకుండా అందరికందరు మంచు గడ్డల్ని పట్టుకొని మీదికి ఎగిరేసుకుంటా సందడి సందడి చేసేది. ఇక ఇదిట్టుంటే వాన ముసులు పెట్టినట్టే మంచు గురుసుడుతోని ఇండ్లు రోడ్లన్నీ తెల్లడి మంచుతో నిండినాయి. అందుకనే ఎప్పటిదప్పుడే మంచును ఎడిదాటు లేకుండా చేసేటందుకు సౌలతులన్నీ చేస్తున్నారు అధికారులు. ఏదన్నా గాని ఇది గాని ఇగం కాలంలో అది కూడా బరుపు బండల మీద భయం లేకుండా ఆటలాడుతున్నారు. గని జర పైలంగుండూరి నెత్తులు గడ్డలు కట్టేటి ఈగంలో పొల్లగాళ్లకు పానాలు అటేమన్నా కాగాలే అంటున్నారు గీళ్ళ ఆటలు చూసిన పబ్లిక్. ఏదైతే గాని మంచు గడ్డలు మాత్రం పాలనూరుగలు ఉన్నట్టే భలే ముద్దుగున్నాయి కదా. ఫ్యాషన్ షో అనగానే అందరికీ ఏమి అదికి వస్తుంది? అందంగా ఉండేటి అమ్మాయిలు, వాళ్ళు వేసుకున్న మేకప్లు, తొడుక్కునేటి బుల్లి బుల్లి బట్టలు, ఇయే అదికి వస్తుంటే చాలామంది యూత్ పొల్లగాళ్లకు. పబ్లిక్ అనుకున్నట్టే వాళ్ళు కూడా అట్లనే, అందరు వేసుకున్నట్టే మనం వేసుకుంటే ఏం ఫాయిదా, మనం వేసుకునేటి బట్టలు ఇచ్చంతరంగా ఉండాలని తీరు తీరు డిజైన్లు ఉన్న బట్టలు వేసుకుంటారు. అట్లే గీ వేసుకున్న బట్టలు చూడుర్రి ఎట్లున్నాయో. అగా చూసిర్రా, చూస్తుంటే ఏదో ఫ్యాషన్ షో అవుతున్నట్టే ఉన్నది కదా. ఆయన ఫ్యాషన్ షో అంటే పొట్టి పొట్టి బట్టలు వేసుకొని వస్తారు, గానీ గీమేంది నిండుగా బట్టలు వేసుకొని ఫ్యాషన్ షోకి వచ్చింది అని అనుకుంటుర్రు కదా. నిండుగానో పొట్టిగానో కాదు, ముందుగా వేసుకున్న బట్టలు ఏమిటితో గుట్టిందో చూడుర్రి. మంచిగా చూసిర్రా, బస్తాలు బియ్యం బస్తాలతో గుట్టించింది. అట్లా గుట్టిన బియ్యం బస్తాల దరిసేసుకొని ఫ్యాషన్ షోకి వచ్చింది. అట్లా ఆమె రాగానే ముందుగా అందరూ బిక్కముఖం వేసుకొని చూసిర్రట. గాని అటెంకా ఆమె బట్ట వెనక ఏదో మర్మం ఉందని ఎరికైనాక అందరూ చప్పట్లతోని దుప్పట్లు కప్పిర్రట. ఇంతకు ఏందా మర్మం అని అంటారా? ఇంకేముంది, రైతులు వండించిన పంటల నుండి బియ్యం వస్తాయి. అసొంటి బియ్యం తిని బతుకుతున్న మనం రైతులను గౌరవిద్దామని చెప్పకనే చెప్పింది. మరి ఇది ఏడయ్యిందో ఏమో తెలియదు గాని ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టేటాళ్లకు పొట్టు పొట్టు తిరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియో చూసినాకనైతే మస్తు మెచ్చి మెడ మీద వేసుకుంటుర్రు నెట్టన్నలు. ఫ్యాషన్ షోలో కూడా రైతుల కష్టాన్ని అందరికి యాది చేసే ఇగ్రం చేసింది అని అనుకుంటే కొంతమంది కామెంట్లు రాసుకొస్తుంటే, సెలెక్టర్లు ఫస్ట్ ప్రైజ్ ఈమెకే ఇయ్యాలి అని అనుకుంటే ఇగింత మంది నెట్టన్నలు కామెంట్లు రాసుకొస్తుర్రు. ఏమాట కామాటే, గామె చేసిన ఇగ్రానికి తారీఫ్ చేయాల్సిందే కదా. అరే అన్ని ముచ్చట్ల పడి ఇంకో ముచ్చట చెప్పుడే మర్చిపోయినా. ఇగో గి వారు తినరు సరే. అగా చూసిర్రా, ఇద్దరు బుడ్డ బుడ్డ చెల్లెళ్ళు ఎంత ముద్దుగున్నారో. షిట్టి షిట్టి అడుగులు వేసుకుంటా చిన్ని చిన్ని కాళ్ళతోని బర్పు బండలల్లో ఎట్లాడుకుంటురో చూసిర్రా.
కాశ్మీర్ లుండేటి కిషన్లల్ల పేర్లు జీవా జీనత్. ఇద్దరు అవడాల పిల్లలట. చలికాలం వచ్చిందంటే చాలు, జమ్మూ కాశ్మీర్లకెళ్ళి పోతే బగ్గ మంచు కురుస్తుంటది కదా. అట్లా ప్రతి ఏడు జమ్మూకెళ్ళి పోయి బర్పు బండలలో ఆడుకునేటోళ్ళట. కానీ ఏడు పోయేతందుకు వశపడలేదట. అందుకనే ఇక్కడ మేముండే కాడ కూడా అట్లనే మంచు పడితే బాగుండు, మంచిగా ఆడుకుందామని దేవునికి మొక్కులు పెట్టుకుర్రట గి షెల్లెళ్ళు. అనుకున్నట్టే మంచు వడుడుతోని మస్తు సంబరంగున్నది అని అనుకొస్తుర్రు షెల్లెళ్ళు. वो वीडियो बनाया था अक्सर और हम इस साल जम्मू भी नहीं गए, हमने सोचा बर्फ में एंजॉय करेंगे. हमें क्या पता था ये वायरल हो जाएगा. हमने अल्लाह ताला से दुआ की कि बर्फ़ गिर जाए और बर्फ गिर गई और हमने ये छोटा मोटा वीडियो बनाया जो कि बहुत आज वायरल हो गया है. అది ఇన్నరా, చిన్న చిన్న చెల్లెళ్ళు ఎట్లా శిల్క పలుకులలాగానే ముద్దుగా మాట్లాడుతున్నారో. ఇట్లా మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా వాళ్ళ మనసులున్న మాటను బయటపెట్టిర్రు చెల్లెళ్ళు. వాళ్ళకు మన ప్రధాని మోడీ సార్ ను కలవాలని ఉన్నదట, సార్ కు సెల్యూట్ చేయాలనిపిస్తున్నదట. అంతేకాదు వీళ్ళిద్దరూ ఒక సినిమాలో కూడా నటిస్తున్నారట. ఇద్దరిట్లో ఒక ఆమె నేను డాక్టర్ అమ్మని అయితా అంటే ఇంకొక ఆమె నేను కెమెరా ఉమెన్ అయితా అని అంటున్నది. మంచి ముచ్చటే కదా. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇట్లా మంచు గడ్డల నడుమ ఆడుకుంటున్న వీడియోని తీసి సోషల్ మీడియాలో ఇడిచిపెడితే పొట్టు పొట్టు తిరుగుతుంది. ఇక ఈ వీడియో చూసిన నెట్టన్నలు మస్తు మెచ్చుకుంటా కామెంట్లు రాస్తుర్రు. ఏమాట కామాటే, భలే ముద్దుకున్నారు కదా చెల్లెళ్ళు.